ఈటల రాజేందర్ హత్యకు కుట్ర పనినట్లు తేలితే రాజీనామాకు సిద్ధంగా ఉన్నామని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. కమలాపూర్లో నిన్న ప్రజాదీవెన యాత్రలో భాగంగా ఈటల చేసిన వ్యాఖ్యలపై గంగుల స్పందించారు. రాజేందర్కు ప్రభుత్వం తగిన భద్రత కల్పిస్తోందన్న మంత్రి ఆయన నిండు నూరేళ్లు బతకాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఈటలతో రాజకీయ వైరమే తప్ప వ్యక్తిగత కక్ష లేదని వివరించారు. మాజీ మావోయిస్టు ఏ మంత్రి పేరు చెప్పాడో ఈటల బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సానుభూతి కోసం ఈటల తన మీద తానే దాడి చేయించుకునే అవకాశం ఉందని గంగుల తెలిపారు. తెలంగాణ రాష్ట్రం లాండ్ ఆర్డర్ లో బేస్ గా ఉన్నది, అభివృద్ధిలో ముందుకోతుందని చెప్పేసి అందరూ ప్రతిపక్ష నాయకులు చెప్పిన పరిస్థితి ఉండే. మా మాజీ మంత్రి వారిలు ఈటల రాజేంద్రన్న గారు నిన్న ఒక సంచలనం వ్యాఖ్య చేశారు. జిల్లాకు చెందిన మంత్రులు మంత్రి నన్ను హత్య చేసే వారితో చేతులు కలిపి నన్ను హత్యకు ప్లాన్ చేసుకుంటున్నారు. బిడ్డా ఖబర్దార్, నయంకే భయపడలేదు, నేను మీకు భయపడతామా అని చెప్పి తను అన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ హత్యలు ఉండవు, భౌతిక దాడులు ఉండవు. ఉంటే ఉంటే రాజకీయ ఆత్మహత్యలు ఉంటాయి తప్ప, కానీ ఇక్కడ హత్యలు అనేది ఇంతవరకు లేదు, ఆ సంస్కృతి లేదు తెలంగాణ రాష్ట్రంలో. ఎవరో మాజీ నక్సలైట్ చోల చెప్పారని ఇక్కడ చేతులు కలిపారని చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కదా అన్న, మీకు ఏ భయం లేదన్న. ఈ ప్రభుత్వము నీకు రక్షక కౌచంగంగా ఉంటుంది. ఒకవేళ మీ మీద ఎవరన్నా హత్య ప్రయత్నం చేస్తే గంగుల కమలాకరణ మీ సోదరుడు నా ప్రాణం అడ్డం పెట్టి నీ ప్రాణాన్ని కాపాడుతాయి, ఇంతవరకు గ్యారంటీ. నువ్వు నిండు నూరేళ్ళు బతకాలే మేము కోరుకుంటాం. మాకు మీతో రాజకీయ శత్రుత్వం ఉంది తప్ప, కానీ పర్సనల్ శత్రుత్వం లేదు మాకు రాజేంద్రన్న మీద. మరి ఈ రోజు మీరు చేసిన వ్యాఖ్యలకు ఇది ఎమిడే ఎంక్వైరీ కావాలి. నేను గౌరవ డీజీపీ గారిని కోరుతున్నాను మీడియా ద్వారా. గౌరవ మాజీ మంత్రులు ఈటల రాజేంద్ర గారికి చెవులో చెప్పిన ఆ మాజీ నక్సలైట్ మీరు ఇంటరాగేట్ చేయండి. ఇంటరాగేట్ చేసి అయ్యా మరి నీకు ఏదో మంత్రి కుట్రపంతుడు కదా, ఆ ఇమీడియట్ ఆ మంత్రి పేరు చెప్పి ఆ మంత్రి కష్టాలు తీసుకోండి, విచారించండి. నిజంగా దోషి అని తెలితే నేను కానీ ఎవరైనా కానీ కుట్ర పని చెప్తే రాజకీయంగా ఈ రోజు నుంచి నేను విరమించుకుంటాను రాజకీయాలకి వెళ్ళి. లేదు నిజం కాలేదు, నేను ఓట్ల కోసమే సానుభూతి కోసం చేసిన ప్రయత్నం గిట్ట మీరు అనుకుంటే, ప్రజలను తప్పుదో పట్టించి సానుభూతి కావాలి అని నీలో మనసులో మాట ఉంటే తప్పైందని ఒప్పుకోండి, రాజకీయాలకి వెళ్ళి ఇమ్మీడియట్ గా ఈరోజు విరమించుకోండి. మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే తన మనసులతోడే తన మీద దాడి ఎంచుకొని ప్రభుత్వం దాడిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్ ను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇమ్మీడియట్ గా అలాంటి సంఘ విద్రోహ శక్తులు ఉంటే గిట్ట ఇమ్మీడియట్ గా మీరు యాక్షన్ తీసుకోండి.